హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగులో గిల్లలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఒక ఇంటి ఇల్లాలుగా సమస్య ఎదురైతే ఆ ఇంటికి తను ఎలా కాపలా ఉంటుంది, ఆ ఇంటిని ఎలా తను కాపాడుకుంటుంది, ఒక సమస్యకి తను ఎలా తిరుగుబడుతుంది అనే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సీరియల్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. ఎంతో ఓపికతో ఉండే మన తులసి సడన్గా తనలో ఉన్న మహంకాలని బయటకు తీస్తుంది. ఇక ఆ రోజు నుంచి సీరియల్ అయితే ఎంతో రసవత్తరంగా సాగుతూనే ఉంది. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ని మీరు కంటిన్యూషన్గా ఎపిసోడ్స్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది. ఇక ఈరోజు 331 ఎపిసోడ్లో అయితే ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక మనకి ఎపిసోడ్లో అయితే ఫస్ట్ నందు ఉన్నో లాస్యల మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇక నందు అయితే, లేదు లాస్య, నా మనసులో ఉంది నువ్వే, తులసితో విడాకులు అయిపోయాక పెళ్లి చేసుకునేది నిన్నే అనేసి మాట ఇస్తూ ఉంటాడు. ఇక నందునైతే లాస్య అలాగే చూస్తూ ఉంటుంది. ఇక నందు అయితే, అయినా ఏంటి ఇదంతా, కొత్తగా ఇంటికి వచ్చాము, సరదాగా ఉండకుండా ఏంటిది లాస్య అనేసి అంటాడు. అప్పుడు లాస్య, అలాంటిది అవకాశాలు నువ్వే కల్పిస్తున్నావు నందు, దయచేసి ఇక తులసి టాపిక్ ఇంట్లో వచ్చేలా చేయకు ప్లీజ్ అనేసి అంటుంది. ఇక అలా అడగగానే నందు, ఇలాంటి టాపిక్ ఇంకెప్పుడు రానివ్వను, ఓకేనా అనేసి అంటాడు లాస్యతో. ఇక మనకు సీన్ కట్ చేస్తే లాస్య తులసి వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. ఇక తులసి వాళ్ళ ఇంట్లోకి వచ్చి తులసి తన ఇంట్లో నుంచి గెంటి వేసిన సీన్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గుర్తు చేసుకుంటూ ఉండగానే కరెక్ట్గా ఇక మనసులో, నందు ఫైల్స్ కోసం రాక తప్పలేదు, అయినా ఆ తులసికి భయపడుతున్నావా అనేసి తన్ను తానే మనసులో అనుకుంటుంది. అయినా నాన్నేం చేస్తుంది అని ఇలా అనుకుంటూ ఉండగానే ఇక తులసి ఎంట్రీ వస్తుంది. తులసితో పాటు నందు వాళ్ళ నాన్న అనసూయ కూడా వస్తారు. ఇక తులసి, లాస్య ఏ మొహం పెట్టుకొని ఈ ఇంటి గడప తొక్కావు, జరిగిందంత అప్పుడే మర్చిపోయావా అనేసి తులసి కోపంగా అంటుంది. అలా అనగానే ఇక లాస్య, అంత ఈజీగా మర్చిపోను కదా తులసి అనేసి అంటుంది. ఇక తులసి అప్పుడు, గుర్తుంది కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అనేసి అడుగుతుంది. ఇక లాస్య, నందు ఆఫీస్ ఫైల్స్ కొన్ని ఇక్కడే ఉండిపోయాయి అందుకే వచ్చాను అనేసి అంటుంది. ఇక అప్పుడు తులసి, అది ఆ డోర్ బయట ఉండి అడగాలి, ఎందుకంటే నీలాంటి వాళ్లకు ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు కాబట్టి అనేసి సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. ఇక అప్పుడు అనసూయ వచ్చేసరికి, ఎప్పుడు తులసికి ఎగనెస్ట్గానే మాట్లాడుతూ ఉంటుంది కదా, ఈసారి కూడా అలాగే, ఎందుకు లేదే లాస్యకి ఎందుకు అర్హత లేదు, నిన్నే ఎందుకు అర్హత లేదు, లాస్య ఈ ఇంటికి కాబోయే కోడలు, తులసి ఈ ఇంటి నుంచి తెగదింపులు చేసుకునే వెళ్ళే మనిషి, ఆ విషయానికి వస్తే తులసి కంటే లాస్యకి ఈ ఇంట్లో ఎక్కువ అర్హత ఉంది, అధికారం ఉంది అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇలా గట్టిగా అరుస్తుంటే ఇక నందు వాళ్ళ నాన్న జోక్యం చేసుకుని, హనసూయ ఇంకొక మాట మాట్లాడవు అంటే నాలుక చీరేస్తా, అసలు ఇంటికి లాస్యకు ఏ సంబంధం ఉందని ఈ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నావు, ఇప్పుడు ఇల్లు ఎలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇంటికి ఒక దయ్యంలా దాపరించింది లాస్య అలాంటిది, లాస్య ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆహ్వానిస్తున్నావు, ఈ లాస్య లాంటి వాళ్ళది పేరుకే మనిషి పుట్టుక, నిజానికి జనుల మధ్య కూడా బ్రతకడానికి అర్హత లేని పుట్టుక, అలాంటిది దాన్ని వెనకేసుకు రావడమే కాకుండా మళ్ళీ ఈ ఇంటికి అర్హత ఉంది, అధికారం ఉంది అని అంటావా అనేసి సీరియస్గా అంటాడు అనసూయతో. ఇక అప్పుడు అనసూయ, నేనేం చేశానండి, నేనేమన్నాను, అంతగా ఏమన్నానని అలా అరుస్తున్నారు అనేసి అంటుంది. ఇక అలా అనగానే నందు వల్ల నాన్న, ఇప్పుడు నువ్వు నోరు ఎత్తకు, నోరు ముయ్యి, ఇప్పుడు నేను చెప్తున్నాను విను, ఇక నుంచి ఈ ఇంట్లో తులసి ఏది చెప్తే అదే జరుగుతుంది, తులసి చెప్పిన ప్రకారమే అందరూ నడుచుకోవాలి, కాదు కూడదు అంటే వాళ్ళకు కూడా లాస్య లాంటి గతే పడుతుంది. ఇక నందువల్ల నాన్న లాస్య వైపు చూస్తూ, అమ్మా మహాతల్లి, లాస్య నీకు ఫైల్స్ కదా కావాల్సింది, అది నేను తెచ్చిస్తాను, అంతేకాని ఈ పవిత్రమైన ఇంట్లో నీ పాదపు పాపాలు మాత్రం మోపకు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందువల్ల నాన్న. ఇక తులసి అప్పుడు లాస్య వైపు చూస్తూ, చూసావు కదా లాస్య నా వాళ్ళ మనసులో ఎంత నీచమైన అభిప్రాయం ఉందో, చూడు 10 మందికి గొప్ప మనిషిలా కనిపించకపోయినా పర్వాలేదు, కానీ మనది ఒక నీచపు పుట్టుక అనే దిగజారిపోకూడదు, గుర్తుపెట్టుకో లాస్య అనేసి తులసి చెప్తుంది. ఇంకా నందువల్ల నాన్న అప్పుడే వచ్చేసి, ఇవిగో నీకు కావలసిన ఫైల్స్ తీసుకొని పో అని వాటిని విసిరగొడతాడు. ఇక అవి విసిరగొట్టగానే ఇంకా లాస్య కొంచెం బాధగా చూసి కోపంగా కూడా చూస్తూనే కింద ఉన్న ఫైల్స్ తీసుకుంటూ ఉంటుంది. ఇక అనసూయ అయితే చాలా దీనంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు నందువల్ల నాన్న, సిగ్గులేని జన్మ, ఎంత తిట్టినా మళ్ళీ ఈ ఇంట్లోకి చొరబడాలని చూస్తారు, ఛీ అనేసి అంటాడు. ఇక లాస్య నిల్చొని మొత్తానికైతే ఫైల్స్ అన్ని తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది. బయలుదేరే టైంకి తులసి ఆపి, లాస్య హైనా
అవసరం ఉంటే ఆయన్నే రమ్మను. అంతేగాని ఆ సాకు అడ్డుపెట్టుకుని లేనిపోని సాకులతో ఈ ఇంటి గడప తొక్కడానికి ప్రయత్నించకు. మళ్ళీ ఇలా రావడానికి ప్రయత్నిస్తే నీకు ఇచ్చే మర్యాద ఇంతకన్నా ఎక్కువగా ఉంటుంది. చూసావు కదా ఎంత హీనంగా ఉందో, దీనికన్నా హీనంగా కావాలి అనుకుంటే ఈ ఇంట్లో అడుగుపెట్టు అనేసి వార్నింగ్ ఇస్తుంది. అలా వార్నింగ్ ఇవ్వగానే ఇక లాస్య కోపంగా కొంచెం కంటినీళ్ళ నీళ్ళతోనే సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మనకు సీన్ కట్ చేస్తే లాస్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ మేడ మీద అటు ఇటు తిరుగుతూ నందు ఉన్ను తులసి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక గుర్తు చేసుకుంటూ ఆ తులసి రోజు రోజుకు రెచ్చిపోతుంది అనేసి అంటుంది. అప్పుడు ఇక భాగ్య, అవును లాస్య, ఈ మధ్య ఎక్కడ లేని ధైర్యం తులసి అక్కలో కనిపిస్తుంది, ఏదైనా చేయగలను అని కాన్ఫిడెంట్ కనిపిస్తోంది అనేసి అంటుంది. ఇక లాస్య అప్పుడు, అది కాన్ఫిడెన్స్ కాదు భాగ్య, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక భాగ్య, ఏమో లాస్య, నేనైతే తులసి అక్కలో వచ్చిన మార్పును చూసి షాక్ అయిపోతున్నాను. లేకపోతే నీ అంతటి మనిషిని ఇంటి నుంచి గెంటివేయడం ఏంటి లాస్య అనేసి కొంచెం ఇక లాస్యకి ఇంకా కోపం తెప్పించేలా మాట్లాడుతుంది. ఇక అప్పుడు లాస్య అయితే, అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి పుండు మీద కారు చల్లొక భాగ్య అనేసి అంటుంది. ఇక అప్పుడు భాగ్య, అది నేను అనకుండా ఉన్నంత మాత్రాన నీ గాయం మానిపోతుందా ఏంటి, అవేమైనా చిన్న అవమానమా? చిచ్చి, మన మీద మనకే అసహించుకునేంత అవమానం. తులసి అక్క ఇంతకు ముందులా లేదు, లాస్య ఏమన్నా పడేది, ఎంత జరిగినా సహనంగా ఉండేది. అమ్మో, ఇప్పుడు మాట్లాడితే నోరు ఎత్తేస్తుంది, అవసరమైతే చెయ్యి కూడా ఎత్తేస్తుంది. ఇక నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి లాస్య అని అనగానే ఇక లాస్య దానికి సమాధానంగా, జాగ్రత్తగా ఉండాలి భాగ్యం, జాగ్రత్త అంటే భయపడుతూ కాదు, తులసి మీద దెబ్బకు దెబ్బ ఎలా వేయాలో జాగ్రత్తగా ఆలోచించాలి, తులసి మీద పగ ఎలా తీర్చుకోవాలో జాగ్రత్తగా ప్లాన్ చేయాలి అనేసి అంటుంది. ఇక అప్పుడు భాగ్య, ఏంటో ఇంతకు ముందైతే తులసి అక్క అమాయకంగా ఉండేది కాబట్టి మన ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి, ఇప్పుడు సీమ టపాకాయిలా పేలుతుంటే మన ప్లాన్ వర్కౌట్ అవుతాయా అని కొంచెం డౌట్గా అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే ఇక లాస్య, వర్కౌట్ అయ్యే ప్లాన్ వేయాలి, ఆ తులసి మీద పగ తీర్చుకోవాలి, లేకపోతే నా మనసు ప్రశాంతంగా నిద్రపోదు భాగ్య. ఆ రోజు ఇంట్లో నుంచి గెంటి వేసి అవమానించింది, ఈరోజు కనీసం మనిషిగా కూడా గుర్తించకుండా మళ్ళీ అవమానించింది. ఆ అవమానాలన్నీ నా గుండెల్లో అగ్నిపర్వతాల్లా భగ్గుమంటున్నాయి భాగ్య, ప్రతీకార జ్వాలలో రగిలిపోతున్నా, పగ తీర్చుకోకుండా అస్సలు వదిలేయను, తులసిని ఏకాకి చేసి తీరుతాను అనేసి సీరియస్గా అంటూ ఉంటుంది. ఇక కట్ చేస్తే తులసి ఒంటరిగా కూర్చొని బాధపడతా ఉంటుంది. నందు అయితే తులసి స్థానము ఇక లేదు అనేసి లాస్యకే భార్య స్థానం ఇస్తున్నా అని చెప్పిన మాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శృతి వస్తుంది. ఇక శృతి వచ్చేసి కామ్గా నిల్చొని చూస్తూ ఉంటుంది. అప్పుడు తులసి, ఏంటి శృతి అలా చూస్తున్నావు అనేసి అడుగుతుంది. అలా అడగగానే ఇక శృతి, ఏం లేదా ఆంటీ, ఇప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఇక తులసి, అదేంటమ్మా మామూలుగానే ఉంది అనేసి సమాధానం ఇస్తుంది. ఇక శృతి, అంకుల్కి దగ్గర అవ్వాలని మీరు ఎంతో ప్రయత్నించారు, కానీ మీరు ప్రయత్నించే కొద్దీ ఆయన మీకు దూరం అయిపోతున్నారు, ఆఖరికి ఈరోజు ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితికి కూడా వచ్చింది, అందుకే అడుగుతున్నాను ఆంటీ అనేసి అంటుంది శృతి. ఇక తులసి, కాలం ఎప్పుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటుందమ్మా, నా మానసిక పరిస్థితి ఏంటి అని అడిగావు కదా, పరీక్షలన్నింటికీ మానసిక ధైర్యంతో ఎదుర్కోవాలనే సంకల్పంతో ఉన్నాను అనేసి సమాధానం ఇస్తుంది. ఇక శృతి, నేను ఎదుర్కొనే ప్రతి సమస్య చాలా కష్టతరం అని అనుకునేదాన్ని ఆంటీ, కానీ మిమ్మల్ని చూశాక అర్థమైంది, ఎలాంటి పరిస్థితిలో అయినా ధైర్యంగా నిలబడాలని అర్థమైంది అనేసి చెప్తుంది. ఇక అలా చెప్పగానే ఇంతలో తులసికి అయితే ఒక ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తులసి అప్పుడు, హా ఆది చెప్పరా అనేసి అంటుంది. అప్పుడు ఆది, అక్క అమ్మా నీ చేత బావగారి చేత సత్యనారాయణ వ్రతం చేయించాలని అనుకుంటుంది, అందుకే మీ ఇంటికి వస్తుంది అక్క అనేసి చెప్తాడు ఇక తులసి వాళ్ళ తమ్ముడు. అలా చెప్పగానే తులసి కంగారుగా, అమ్మ మా ఇంటికి రావడం ఏంట్రా అనేసి అడుగుతుంది. ఇక ఆది, అదేంటక్క అంత ఆశ్చర్యపోతున్నావు అంటాడు. తులసి, అది కాదురా, నాతో ఒక్క మాట చెప్పొచ్చు కదా అనేసి అంటుంది. ఇక ఆది, చెప్దామని నేను అనుకున్నాను కూడా, కానీ హడావిడిగా బయలుదేరిపోయింది, అందుకే నేను ఫోన్ చేసి చెప్తున్నానక్క, అక్క ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి అడుగుతాడు. ఇక అప్పుడు తులసి, అవునరా ప్రాబ్లమే ఉంది అనేసి కంగారుగా చెప్తుంది. అలా చెప్పగానే ఆది, ఏమైందక్క బావగారు ఇంట్లో లేరా అనేసి అంటాడు. ఇక తులసి, అవునరా ఇంట్లో లేరు,
అంటే ఇప్పుడు వేరువేరుగా ఉంటున్నాము అనేసి సమాధానం ఇస్తుంది. హాది అప్పుడు వేరువేరుగా ఉండడం ఏంటక్క అని కంగారుగా అడుగుతాడు. అప్పుడు తులసి వచ్చేసరికి ఆయన లాసీతో పాటు బయటికి వెళ్ళిపోయారా, ఇప్పుడు ఇంట్లో లేరు, ఇప్పుడు అమ్మ వస్తే నేను ఏమని సమాధానం చెప్పాలి, చెప్తే ఆ విషయాన్ని అమ్మ ఎలా తీసుకుంటుందో ఏంటో అనేసి అంటుంది. ఇక అది నిజమే అక్క, అమ్మ నీ దగ్గరకు బయలుదేరుతున్నాను అనేసరికి పంపించేశాను అక్క, నేను ఇవన్నీ ఆలోచించలేదు, అయినా ఇంత జరిగింది, అది నాకు కూడా తెలియదు కదా అనేసి అంటాడు. అనగానే ఇక తులసి, అవునరా, కానీ ఇప్పుడు అమ్మకి ఈ నిజాలన్నీ తెలిస్తే తను తట్టుకోలేదు, చాలా బాధపడుతుంది, ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అనేసి అంటుంది. ఇక ఆది అప్పుడు, సరే అక్క నువ్వేం టెన్షన్ పడకు, అమ్మ అక్కడికి వచ్చేలోపు నేనే వచ్చేస్తాను అనేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇక శృతి అప్పుడు, ఆంటీ కంగారు పడకండి, మీరు ఏం అనుకోను అంటే ఒక మాట చెప్పనా, ఈ ఒక్కసారి సిచ్యువేషన్ మేనేజ్ చేయడం కోసం అంకుల్ని ఒక్కసారి రమ్మని చెప్తే ఎలా ఉంటుంది అనేసి అడుగుతుంది. ఇక తులసి అప్పుడు, అలా చేస్తే మా అమ్మని మోసం చేసినట్టు అవుతుంది, అది నాకు ఇష్టం లేదు, అవసరం కోసం ఆయన్ని బ్రతిమ్లాడము ఎంతవరకు కరెక్ట్ అంటావు, ఇది సరైన నిర్ణయం కాదు అని అనిపిస్తుంది అనేసి అంటుంది. ఇక శృతి అప్పుడు, మరి ఏం చేస్తారు ఆంటీ అని అడుగుతుంది. తులసి, అమ్మ వచ్చాక నిదానంగా నిజం చెప్తాను అనేసి అంటుంది. ఇక కట్ చేస్తే నందు రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో తులసి వాళ్ళమ్మ నందును చూసి నందు దగ్గరికి వెళ్తుంది. ఇక తులసి వాళ్ళమ్మ, అల్లుడు గారు అని పలకరిస్తుంది. ఇక నందు కొంచెం నవ్వుతూ, మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఇక తులసి వాళ్ళమ్మ, మీ ఇంటికి వద్దామని బయలుదేరాను అల్లుడు గారు, నేను వస్తున్న ఆటో హఠాత్తుగా ఖరాబ్ అయిపోయింది, నడుచుకుంటూ వస్తున్నాను, ఇంతలో మీరు కనిపించారు అనేసి చెప్తుంది. ఇక నందు అప్పుడు, హో అవునా అనేసి అంటాడు. ఇక తులసి వాళ్ళమ్మ, ఇంకెందుకు ఆలస్యం, పదండి బయలుదేరదాం అనేసి అంటుంది. ఎక్కడికి అని అడుగుతాడు నందు. ఇక తులసి వాళ్ళమ్మ, ఇంకెక్కడికి అల్లుడు గారు, ఇంట్లోకి పదండి అనేసి అంటుంది. ఇక నందు మనసులో, జరిగింది ఏమి అత్తయ్యగారికి తెలియదనుకుంటా, అందుకే ఇంత కూల్గా మాట్లాడుతున్నారు, మరి ఇప్పుడు ఎలా, ఇంటికి తీసుకువెళ్తే తెలుస్తుంది కదా, అలా అని తనకు తాను వెళ్ళమని చెప్పడం కూడా బాగోదు, సరే ఏది అయితే అది అవుతుంది అనేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక తులసి వాళ్ళమ్మ, ఏంటి ఆలోచిస్తున్నారు అల్లుడు గారు అనేసి అంటుంది. అప్పుడు ఇక నందు, ఏం లేదు పదండి అని నందు కారులో తులసి వాళ్ళమ్మని తీసుకొని బయలుదేరతాడు. ఇక కట్ చేస్తే తులసి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. తులసి మనసులో అయితే, మా అమ్మ వచ్చి ఆయన ఎక్కడ అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక నందు కారు అయితే వచ్చి ఆగుతుంది. కారులో నుంచి వస్తున్న వాళ్ళ అమ్మని చూసి తులసి సంతోషంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ఇక తులసి వాళ్ళ అమ్మ, ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా అని అడుగుతుంది. ఇక తులసి, బాగున్నానమ్మా, అయినా నువ్వు ఏంటి ఇలా హఠాత్తుగా అనేసి అడుగుతుంది. అప్పుడు తులసి వాళ్ళ అమ్మ, ఏదో మనసుకు అనిపించింది, అనుకున్న వెంటనే బయలుదేరి వచ్చేసాను, మీ చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తే మీ ఇద్దరి బంధం ఇంకా గట్టిపడుతుంది అని నా నమ్మకం అనేసి అంటుంది. ఇక నందు వైపు చూసి, ఏంటి అల్లుడు గారు అక్కడే ఉండిపోయారు, లోపలికి రండి. అదేంటి అల్లుడు గారు లోపలికి రమ్మంటే అక్కడే నిలబడిపోయారు, ఏమి సమాధానం చెప్పడం లేదు, ఏం జరుగుతుంది ఇక్కడ, అల్లుడు గారు ఏంటి లోపలికి రమ్మంటే రావడం లేదు, పైగా ఏదో పరాయి మనుషులా అక్కడే నిల్చొని ఉన్నారు అనేసి అంటుంది. అలా అనగానే ఇక తులసి, నేను తర్వాత చెప్తానులే అమ్మా అనేసి అంటుంది. ఇక తులసి వాళ్ళమ్మ, తర్వాత చెప్పడం ఏంటి, ఇది మీ ఇల్లు, మీ ఇంట్లోకి రావడానికి అల్లుడు గారు అంత ఆలోచిస్తున్నారేంటి అనేసి అడుగుతుంది. ఇక ఇంతలో లాస్య అయితే నందు దగ్గరికి వస్తుంది. ఇక లాస్య, ఏంటి నందు ఈ ఇంటి దగ్గర ఉన్నావు, మన ఇంటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసి అంటుంది. ఇక అక్కడితో అయితే మనకి ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సో ఇక రేపటి ఎపిసోడ్లో అయితే తులసి వాళ్ళ తమ్ముడు వచ్చి, అక్క మనం పోలీస్ స్టేషన్లో బావగిరి మీద కంప్లైంట్ ఇద్దామని చెప్తాడు. ఇక పోలీస్ స్టేషన్కి తులసి వెళ్తుందా, లేకపోతే వెళ్లకుండా ఆగిపోతుందా, మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, ఇలా కంటిన్యూషన్ ఎపిసోడ్స్ని మన ఛానల్లో చూడండి. ఇలా చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా సత్యనారాయణ వ్రతం అనేది జరుగుతుందా, అసలు జరగదా అనే విషయం మీద మీరేమైనా అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.